వరల్డ్ టాప్ 20 న్యూస్ చూద్దాం. వరుస భూకంపాలతో తైవాన్ ద్వీపం వణికిపోతోంది. నిన్న ఉదయం 9 నిమిషాల వ్యవధిలో 5 సార్లు భూ ప్రకంపనలు సంభవించగా, తాజాగా నిన్న అర్ధరాత్రి కూడా మరోసారి భూమి కంపించింది. రాత్రి 12 గంటల సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా తైవాన్లోని తూర్పు కౌంటీ హువాలియన్ నగరంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6గా నమోదైంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్తాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలు తాజాగా వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. పాక్ పర్యటనకు వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీతో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చర్చలు జరిపారు. రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక పరమైన సంబంధాలను పెంపొందించుకునే చర్యలపై సమాలోచనలు చేశారు. పాక్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఒక దేశాధినేత ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహిం రైసీ సమక్షంలో 8 ఒప్పంద పత్రాలపై ఇరు దేశాల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 1000 కోట్ల డాలర్స్కు చేర్చాలనేది కూడా ఒప్పందాల్లో ఒకటి. గాజాలోని ఖాన్ యూనిట్లో ఉన్న నాజర్ ఆసుపత్రి వద్ద 283 మృతదేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని పాలస్తీనియన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ అధికార ప్రతినిధి ఆరోపించారు. నాజర్ వైద్య కేంద్రంలోని సామూహిక అంత్యక్రియల ప్రదేశం నుంచి 283 మృతదేహాలను వెలికి తీశామని గాజా పౌర రక్షణ విభాగం తాజాగా ప్రకటించింది. మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ మొయిజుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. మొత్తం 93 స్థానాలకు గాను 70 సీట్లను కైవసం చేసుకుంది. దాని మిత్రపక్షాలు 3 చోట్ల విజయం సాధించాయి. భారత్కు అనుకూలంగా ఉండే మాజీ అధ్యక్షుడు ఇబ్రాహిం మహమ్మద్ సోలీకి చెందిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ 15 సీట్లకే పరిమితమైంది. అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. మొదటిసారిగా ఆవు పాలలో H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. టెక్సాస్, కాన్సాస్, మిషిగాన్, న్యూ మెక్సికో, ఇడాహో, ఒహాయో, నార్త్ కరోలినా, సౌత్ డకోతాతో పాటు మొత్తం 17 రాష్ట్రాల్లోని 13 పశువుల మందలో బర్డ్ ఫ్లూ సోకినట్లు గుర్తించారు. ఇది పక్షుల నుంచి ఆవుకు, తద్వారా ఇతర ఆవులకు వ్యాపించిందని నిర్ధారించారు. అమెరికా పౌరసత్వం పొందుతున్న వారిలో భారతీయులు 2వ స్థానంలో నిలిచారు. 2022లో మెక్సికో తర్వాత అత్యధిక మంది అక్కడి పౌరసత్వం పొందింది మనవారి. ఆ ఏడాదిలో 65,960 మందికి నేచురలైజేషన్ సిటిజన్షిప్ లభించింది. అమెరికాలో 2022 నాటికి 4,60,00,000 మంది విదేశీయులు నివసిస్తున్నారు. 2022లో 128,000 మంది మెక్సికన్లు అమెరికన్ పౌరులుగా మారారు. అమెరికాలో H1B కార్మికులు రికార్డు స్థాయిలో ఉద్యోగాలు మారుతున్నారు. 2022లో వారి సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. అధిక ఫీజులు, గ్రీన్ కార్డ్, బ్యాక్లాగ్ వంటి సవాళ్లు ఉన్నప్పటికీ H1B వర్కర్ ఉద్యోగ మార్పులు పెరుగుతున్నాయి. అక్టోబర్ 7న జరిగిన దాడిని నిరోధించడంలో విఫలమైందనుకు ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహరోన్ హలీవా రాజీనామా చేశారు. ఇజ్రాయెల్ చరిత్రలో అత్యంత ఘోరమైన దాడిలో తన పాత్రపై పదవి విరమణ చేసిన మొదటి సీనియర్ వ్యక్తిగా హలీవా నిలిచారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ 3 రోజుల పాటు పాకిస్తాన్లో పర్యటించనున్నారు. పాకిస్తాన్, ఇరాన్ మధ్య సంబంధాలు బలోపేతం చేసుకునేలా ఈ పర్యటన ఉంటుందని పాక్ విదేశాంగ మంత్రి తెలిపారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రైసీల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం 2 దేశాల మధ్య పలు అవగాహన ఒప్పందాలు జరగనున్నాయి. ఉత్తర కొరియా తూర్పు తీరంలోని జపాన్ సముద్రం వైపు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ ఏడాది ఉత్తర కొరియా 4వ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఏప్రిల్ 2 నుంచి వరుసగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ వస్తోంది. తమ దేశానికి అమెరికా సహాయాన్ని అందించడంపై తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. యునైటెడ్ స్టేట్స్ తమకు అందించిన సహాయాన్ని సరైన ప్రదేశాల్లో ఖర్చు చేస్తామని తెలిపింది. ద్వైపాక్షిక మద్దతుతో తైవాన్, ఇజ్రాయెల్, యుక్రెయిన్లకు అదనపు నిధులను అందించడానికి యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 95 బిలియన్ల విదేశీ సహాయ ప్యాకేజీని ఆమోదించింది. భారత ప్రభుత్వం అమలుకు తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందని అమెరికాకు చెందిన కాంగ్రెస్ నేషనల్ రీసెర్చ్ సర్వీస్ విభాగం పేర్కొంది. అధికార బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చట్టం తీసుకువచ్చిందని ఆరోపించింది. కువైట్లో తొలిసారి హిందీ రేడియో ప్రసార కార్యక్రమం ప్రారంభమైనట్లు భారత రాయబారి కార్యాలయం వెల్లడించింది. ప్రతి ఆదివారం కువైట్లోని రేడియోలో ఇక నుంచి హిందీ కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. రేడియోలో హిందీ కార్యక్రమాలు ప్రసారం ప్రారంభించడంపై కువైట్ సమాచార మంత్రిత్వ శాఖపై భారత రాయబారి కార్యాలయం ప్రశంసలు కురిపించింది. తాలిబాన్ పాలనలో ఆఫ్ఘనిస్తాన్లో మహిళల పరిస్థితి మరింత దిగజారుతూనే ఉంది. తాజాగా మహిళల కోసం ఇన్ని రోజులు అందుబాటులో ఉన్న మార్కెట్స్ను తాలిబాన్లు మూసివేస్తున్నారు. ఈ మార్కెట్ దుకాణాల అద్దెలు చెల్లించినందున వీటిని మూసివేయాలని తాలిబాన్లు ఆదేశించారు. గత 2 నెలలుగా అద్దెలు చెల్లించడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్లోని వాయువ్య ఖైబర్ ప్రావిన్స్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా 33 మంది చిన్నారులు సహా 63 మంది మరణించారు. మరో 78 మంది గాయపడ్డారు. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని అక్కడ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
దక్షిణ చైనా ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. వరదలు రావడంతో భారీ వంతెన కూలిపోయింది. దక్షిణాది ప్రాంతంలో మరిన్ని వరదలు వస్తాయనే సమాచారంతో సుమారు 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 100 ఏళ్ల తర్వాత ఇలాంటి వరదలు వచ్చాయని అక్కడ అధికారులు చెబుతున్నారు. ప్రాణనష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జూన్ 2 నుంచి T20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ టీమిండియా మీద ప్రోమో రిలీజ్ చేసింది. సుజలాం సుఫలాం అంటూ సాగే గూస్ బంప్స్ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అమెరికా వెస్టిండీస్ దేశాల్లో జరగనున్న ఈ పోటీ క్రికెట్ సమరంలో భారత్ హాట్ ఫేవరెట్. T20 వరల్డ్ కప్ కోసం ఫిట్నెస్ సాధించడం కోసం పాక్ క్రికెటర్లు ఆర్మీ శిక్షణ తీసుకున్నారు. అంతా కష్టపడ్డప్పటికీ ఆ శిక్షణ మొత్తం వృధా అయిపోయిందని కామెంట్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. స్వదేశంలో కివీస్తో జరిగిన T20 మ్యాచ్లో కివీస్ బ్యాటర్ చాప్మన్ ఇచ్చిన 3 క్యాచ్లను పాక్ క్రికెటర్లు చేతులారా వదిలేశారు. ఈ మ్యాచ్లో పాక్ క్రీడాకారుల చెత్త ఫీల్డింగ్పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆర్మీ శిక్షణ అంత వృధాయేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మానవ సహిత విమానానికి కృత్రిమ మేధ ఆధారిత యుద్ధ విమానం F-16కి మధ్య అమెరికా సైన్యం నిర్వహించిన పరీక్ష గురించి ఆ దేశ సైన్యం ప్రకటించింది. గాల్లో 2 విమానాలకు మధ్య పోటీ నడిచిందని, AI అద్భుతంగా విమానాన్ని నడిపిందని తెలిపింది. అయితే మానవరహిత విమానం మానవ సహిత విమానం మధ్య జరిగిన ఈ పోటీలో కృత్రిమ మేధ గెలిచిందా మానవ మేధ గెలిచిందా అనేది US సైన్యం చెప్పలేదు.